సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు ఉన్నాయి కదా రాజ్యసభలో, దానికోసం మాకు తప్పట్లేదబ్బా, ఇబ్బంది అయిపోతుంది, అందుకని చేసుకుంటున్నాం. నువ్వు మీద నాకు బాగా అభిమానం ఉంది, అందుకని నీ మంచి కోరి చెప్తున్నాను. నువ్వు తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపో, చంద్రబాబుతో కలిసి వెళ్తే చాలా, ఆయన మంచి గైడ్ చేస్తాడు. ఎంతో మంది నాయకులు తయారు చేశాడు ఆయన, ఆయన తయారు చేసిన నాయకులు అచ్చెన్నాయుడు ఉంటాడు, లేకపోతే యనమల రామకృష్ణ ఉంటాడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉంటాడు, అట్లాగా మంచి సమర్థమైన నాయకులు ఉంటారు ఆయన తయారు చేసింది. అలా నువ్వు కూడా ఒక నాయకుడిగా తయారవుతావు, అంత బలమైన నాయకుడిగా తయారవుదు కానీ వెళ్ళు అని చెప్పేసి చెప్పుండే గనక అని ఈయన నాదెండ్ల మనోహర్ చెబితే పవన్కి మోడీ చేసిన హితబోధ ఇది అని బ్యానర్ హెడ్డింగ్కి వచ్చేది. కాకపోతే పాపం ఆయన చెప్పట్లేదు, పవన్ గారు ఎవరికి లీక్ ఇవ్వట్లేదు. అంటే తర్వాత వీళ్ళ నిర్ణయాలు, వీళ్ళు మాట్లాడుతున్న మాటల తీరు వైఖరి చూసినా ఎక్కడ టీడీపీ మీద బేస్ అయ్యి భవిష్యత్తులో రాజకీయాలు నడిపేలా లేదు బీజేపీ అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడ టీడీపీ ప్రస్తావన అయితే తీసుకురాకపోవడం, అంటే ఒక క్లారిటీ ఇచ్చేసారని అనుకోవచ్చా, ఇంకా టీడీపీతో మనం కలిసి వెళ్ళేది లేదు అనేది మోడీ, అందుకే ఈయన అలా మాట్లాడారు. అయిన తర్వాత కనబడిన లక్షణం ఒకటేంటంటే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యారు పవన్ కళ్యాణ్, ఆ రోజున కొంచెం షాక్ అయ్యారేమో ఆ కాసే, ఒక ఆస్పెక్ట్ లో అనుకున్నారు అక్కడ, అక్కడ సంథింగ్ క్లారిటీ ఇచ్చేసారు, క్లారిటీ వచ్చింది. ఇక్కడ రెండు కోణాలు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలిస్తే ప్రయోజనం ఏంటి, కలవకపోతే ప్రయోజనం ఏంటి, అది నేను మోడీ చెప్తాడని నేను అనుకోను. మోడీ నాకు అంటే అతని, ఇప్పుడు వీళ్ళందరూ మనం ఏంటి మనస్తత్వాలు అబ్జర్వ్ చేస్తున్నాం, మాక్సిమం 100-90 అయితే మనం రీచ్ అవుతున్నాం, చేస్తున్నాం, 10% మిస్ అవ్వచ్చు. దాని ప్రకారం నాకు అనిపించింది ఏంటంటే మోడీ నువ్వు వీళ్ళతో కలవయ్యా వీళ్ళతో కలవద్దని చెప్పడం, నువ్వు గెలవడానికి ప్లాన్ చేసుకో, యూఆర్ ద కరిష్మాటిక్ లీడర్, పబ్లిక్ ఆధారణ ఉంది నీకు, దాన్ని ఓటుగా మలుచుకో. ఓటుగా మలుచుకోవాలంటే పొలిటికల్ ఆస్పెక్ట్స్లో ఎలా ఉండాలి, మనం మాట్లాడే మాట ఎట్లా ఉండాలి, వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇది చెప్తారు ఆయన. ఎందుకని ఆయన అట్లా చేశాడు కాబట్టి, తనకే తను ఎవరితో మాట్లాడినా కూడా మోడీ తన లైఫ్లో ఏం జరిగిందో చెప్తూ మీరు ఎట్లా మూవ్ అవ్వండి అని చెప్తాడు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆ కులపోడు కావాలి ఈ కులపోడు కావాలని కొంతమంది నాయకులు చెప్పినప్పుడు మోడీ అదే చెప్పాడు, లెట్ లీవ్ దట్.